బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ మిత్రులారా అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు ప్రవక్త ప్రవచనము మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా తెలుసుకుంటున్నాము ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనము స్నేహాన్ని గురించి ప్రవక్త వారు ఈ విధంగా చెప్తున్నారు 383 రియాజు సాలిహిన్ హదీస్ కిరణాలు ఇమామ్ మాలిక్ ఈయన గ్రంథ సంకలనకర్త దైవ ప్రవక్త ఈ విధంగా చెప్తున్నారు దైవము ఒక 4 వ్యక్తుల్ని చాలా ఎక్కువగా అభిమానిస్తాడు అంటే 4 పనులు చేసే ఆ వ్యక్తులను అందులో ఒకరు ఎవరంటే దైవం తన కోసం పరస్పరం అభిమానించుకునేవారు ప్రేమించుకునేవారు అలాగే తన కోసం ఒక చోట సమావేశమయ్యేవారు తన కోసం ఒండకరిని సందర్శించుకునేవారు తన కోసం ఒండకరిపై ఖర్చు చేసేవారు ఈ 4 దైవం అమితంగా ప్రేమిస్తాడని చెప్పడం జరిగింది మాసిలరా 4 విషయాలు ఒకటి ఏంటంటే తన కోసం మాత్రమే మరి ప్రేమించుకునేవారు ఒకరినొకరు అభిమానించుకునేవారు ఎందుకంటే వారి యొక్క ప్రేమకు అభిమానానికి పునాది దైవభీతే ఉంటుంది దైవం యొక్క ప్రాతిపదికే ఉంటుంది ఏదో ఊరికే వారి యొక్క స్నేహం ఉండదు ఆ స్నేహానికి ఒక అర్థం అర్థము పరమార్థము అంతరార్థం ఒకటి ఉంటుంది ఏమండి కాబట్టి కేవలం దైవం కోసము దైవ ధర్మం కోసము దైవ సృష్టి యొక్క బాగు కోసము సత్ సమాజం యొక్క నిర్మాణం కోసము ఈ విధంగా ఉంటుంది వారి స్నేహం ఏమండి దైవధర్మ సంస్థాపన కోసము మరి ఈ విధంగా ఎవరైతే తన కోసము తన ధర్మం కోసము తన ధర్మ సంస్థాపన కోసము మానవుల బాగోగుల కోసము మానవ సంక్షేమం కోసము ఒక శాంతియుతమైనటువంటి సమాజ నిర్మాణం కోసము ఎవరైతే అభిమానించుకుంటారో వారి మధ్య అభిమానానికి మరొకటి ఉండదు బంధుత్వం ఉండదు మరొకటి ఉండదు కేవలము దైవం యొక్క ప్రీతి కోసం ఉంటుంది వారి యొక్క అభిమానం అలాగే ఒక చోట సమావేశమవుతారు కేవలం దైవం కోసమే పార్టీలు చేసుకుంటుంటారు కదా అలా ఉండదు ఏదో బర్త్డే పార్టీ ఇంకొక ఏదో పార్టీ కాదు వారు కలిశారు అంటే ఒక మానవ సంక్షేమం నిమిత్తము మానవుల బాగు కోసం నిమిత్తము మంచి సమాజ నిర్మాణం యొక్క ఆలోచన చేసే నిమిత్తము ఈ విధంగా వారి యొక్క సమావేశం యొక్క పునాదై ఉంటుంది కారణమై ఉంటుంది మూడోది తన కోసం ఒకరినొకరు సందర్శించుకునేవారు వారికి ఏదైనా కష్టం ఏదైనా కలిగింది లేకపోతే మరొకటి ఏదో ఆపదలో ఉన్నాడు కేవలం దైవం కోసమే వారి యొక్క బంధం ఉంటుంది అతను వారిని కలుసుకుంటారు సందర్శించుకుంటారు ఒకరినొకరు సందర్శించుకుంటారు ఇక చివరిది తన కోసం ఒకరిపై ఒకరు ఖర్చు పెడతారు ఏమండి అంటే వారు ఖర్చు పెట్టడానికి కారణం ఏమిటంటే దైవం యొక్క ప్రీతి ఉంటుంది ఈ విధంగా ఎవరైతే దైవం కోసం మాత్రమే కలుసుకుంటారో విమానించుకుంటారో ఒకరిపై ఒకరు ఖర్చు పెట్టుకుంటారో మరి ఒక చోట సమావేశమవుతారో వీరిని దైవం అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుడివారు సర్వేజన సుఖనవంతు వాకి రుద్దావాన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ జజాకల్లాహు ఖైరా.